కరోనా వ్యాధి దేశవ్యాప్తంగా విజృంభించి ఎంతో మంది ప్రాణాలను తీసుకుంటున్న ఈ వైరస్ వ్యాధి దీంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే లాక్ డౌన్ ప్రకటించిందో పోయిన నెల 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు లాక్ డౌన్ లో 33 జిల్లాల ఉన్న ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న గ్రామీణ కూ గ్రామంలో ఉన్న గ్రామీణ వైద్యులు అందరూ పాలు పంచుకుంటున్నారు అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా మారుమూలల ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ గద్వాల్ బోధన్ నలగొండ దేవరకొండ సూర్యాపేట్ అదే విధంగా సంగారెడ్డి వికారాబాద్ మాబూబ్ నగర్ వనపర్తి జిల్లాలలో ఉన్న గ్రామీణ వైద్యుల స్థితిగతుల గురించి ఈ సమావేశంలో ఈ వీడియో ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా గ్రహించి గ్రామీణ మారుమూలల్లో ఉన్న ఆర్ఎంపి పిఎంపిలు కూడా బీద పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది ఇల్లు లేక భూమి లేక తల్లిదండ్రులను దూరాన ఎక్కడనో ఒక ఊర్లో ఉండుకుంటూ అక్కచెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ దూరంగా వచ్చి ఆ కూగ్రామంలో వైద్య వృత్తే నాకు శరణం వైద్య వృత్తి మీదనే నేను నేర్చుకున్న వృత్తి నా చేతుల్లో ఉన్న వృత్తిని నేను నా జీవనాధారంగా నా భార్య పిల్లలను పోషించుకోవాలి అని ఆ కూగ్రామంలోకి వచ్చి ఆ కూగ్రామం లోపట వైద్య సేవలు పేద బీద ప్రజలకు అతి తక్కువ ఖర్చులతోటి వైద్య సేవలు చేసుకుంటూ ఆ వైద్య సేవలు చేసుకుంటూ జీవనాధారం గడుపుకుంటూ వాళ్ళ భార్య పిల్లలను పోషించుకుంటున్న తరుణంలో ఈ లాక్ డౌన్ ఏర్పాటు చేసిన 20 నెల రోజుల నుంచి మారుమూల జిల్లాల నుంచి ఆర్ఎంపి పిఎంపిలు రాష్ట్ర నాయకునిగా టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా టిఆర్పిఎస్ ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన నాకు వెంకటరెడ్డి గారు ఈ విధంగా మా బతుకులు ఆగమున్నాయి మా భార్య పిల్లలను పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది ఈ రోజు నేను కష్టపడి 4 రూపాయలు సంపాదిస్తనే ఆ రూపాయలతోటే నా భార్య పిల్లలను నేను అన్ని సరుకులు తెచ్చుకొని గడపడం ఉన్నది కాబట్టి మొన్న ఏప్రిల్ 6వ తారీఖు నాడు సీఎం గారు మాట్లాడిండు కేసీఆర్ గారు ఆర్ఎంపి పిఎంపిలు కూడా క్షేత్ర స్థాయి లోపట మారుమూలల గ్రామంలో పేద ప్రజలకు అవగాహన సదస్సులు శుభ్రత పరిశుభ్రత గురించి మందులపై అవగాహన ఎయిడ్స్ పై అవగాహన పల్స్ పోలియోపై అవగాహన కుటుంబ నియంత్రణపై అవగాహన ఈ విధంగా కరోనా వ్యాధి మీద కూడా చాలా మంది చాలా ఏరియా లోపట చాలా ఆర్ఎంపిలు ఆ కరోనా వ్యాధి మహామారకమైన చాలా పెద్ద వ్యాధి ఆ వ్యాధికి చాలా దూరంగా ఉండాలి ఈ మహమ్మారిని తరిమికొట్టడం అందరం ఇంట్లో ఉండి ఎవ్వరం బయటకు రాకుండా అత్యవసర పరిస్థితులైతేనే బయటకు వచ్చి ఆ అత్యవసర పరిస్థితులనే మనం ఒక్కరు ఇంటి కుటుంబంకే ఏదో ఒకరు వచ్చి ఆ అత్యవసర పరిస్థితులు తీర్చుకోవాలని చెప్పి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన లాక్డౌన్లో ప్రధాన పాత్ర పోషించే ఆర్ఎంపి పిఎంపిలకు కూడా అక్కడక్కడ ఆర్ఎంపి డాక్టర్లకు కూడా కరోనా వ్యాధి సోకింది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ లాక్డౌన్లో వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారు కొన్ని కొన్ని జిల్లాలలో చాలా పేద పరిస్థితుల్లో ఆర్ఎంపి పిఎంపిలు ఉన్నారు ఆ పేద పీద ఆర్ఎంపిలను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి అందరికీ అన్నీ ఉన్నాయి ఏదో ఎన్ఆర్ఐఎల్ వచ్చో ఏదో స్వచ్ఛంద సంస్థలు వచ్చో లేదో ప్రభుత్వం వచ్చో నాయకులు వచ్చో అక్కడక్కడ బియ్యము నిత్యవసర సరుకులు అన్నీ పంపిణీ చేస్తారు కానీ అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఉన్న ఆ ఆర్ఎంపి వైద్యునికి మాత్రం ఎవరు అక్కడ ఉన్న నాయకులు కానీ అక్కడున్న స్వచ్ఛంద సంస్థలు కానీ అక్కడున్న ఎన్ఆర్ఐలు కానీ ఎవరు ఆర్ఎంపి కుటుంబం గురించి ఆర్ఎంపి వాళ్ళ పిల్లల గురించి
వాళ్ళ సంసారం గురించి ఎవరు ఆలోచిస్తలేరు. కాబట్టి ఈ విషయంలో ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఇది మంచి ఈ తరుణంలో ఆర్ఎంపీపీఎంలకు కూడా మేము ఆదుకుంటామని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చి వైద్యశాఖకు ఆర్ఎంపీపీఎంలకు కూడా ఏదైతే వాళ్ళు చేసుకుంటేనే ఆ వృత్తి ఆ సంసారాలు నడిచే స్థితిగతులలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం నుంచి పారితోషికం చెందాలని చెప్పి పారితోషికం చెందేటట్టు ప్రభుత్వం హెల్ప్ చేయాలని చెప్పి ఈ సమావేశంతో కోరుతూ ఆదిలాబాదు జిల్లా చెన్నూరు నియోజకవర్గం అనుకుంటా చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన పల్లెటూరు ఆ ఊర్లో ఆర్ఎంపీపీఎంపి వైద్యుల దగ్గరికి కొంత గత 4 సంవత్సరాల నుంచి ఆమె కిడ్నీ డయాలసిస్, డయాబెటిక్ పేషెంటు, చాలా జ్వరంతో బాధపడుతూ వస్తే ఆమెకు ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఏది అవసరమో పరీక్షలన్నీ చేసి బీపీ చూసి షుగర్ చూసి సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించడం జరిగితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పక్కనే ఉన్న చెన్నూరుకు పంపిస్తే చెన్నూరు వాళ్ళు ఏం చేశారు మంచిర్యాల పంపించారు. మంచిర్యాల వాళ్ళు ఏం చేశారు ఇది మా తోటి కాదు ఇది సీరియస్గా ఉన్నది కరోనా సస్పెక్టెడ్ అని చెప్పేసి గాంధీ పంపించడం. గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ బెడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది కింగ్ కోట్లో అయితే సౌలభ్యం ఉన్నదని చెప్పి కింగ్ కోట్ పంపడం. కింగ్ కోట్లో పోయినాక కింగ్ కోట్లో ఒక 2-3 గంటల అంబులెన్స్లనే అక్కడ బెడ్స్ బెడ్స్ కొంచెము క్వారంటైన్ దాంట్లో కొంచెం ఇబ్బంది కలిగి కొంచెం లేట్ అయితే ఆ వ్యాన్లనే చనిపోతే అక్కడున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు భారతి మేడం గారు ఆ ఆర్ఎంపీ మీద కేసు బుక్ చేసి ఆర్ఎంపీ మీద కేసు ఫైల్ చేసి ఆర్ఎంపీని కేసు ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన భార్యాపిల్లలతోటి కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ సేవలు అందిస్తున్నాడు. చాలామందికి అందరూ మా ఊరికి దేవుడవయ్యా నువ్వు, ఆర్ఎంపీ డాక్టరే మాకు దేవుడు, మా ఊళ్ళో బడి ఉన్నా గుడి ఉన్నదో లేదో తెలియదు కానీ మా ఆర్ఎంపీ డాక్టర్ మాకు దేవుడు అని చెప్పి ఆ ప్రజలు ఆర్ఎంపీ డాక్టర్ను కొలుస్తున్నారు. చిన్నగా ఏదన్నా ఒక సమస్య ఏర్పడగానే ఆర్ఎంపీపీఎంపీలను ఏ విధంగా అంటే ఆ విధంగా చిత్రహింసలకు వైద్యశాఖ పోలీస్ శాఖ ఇచ్చేస్తుంది. కాబట్టి దయచేసి ఆర్ఎంపీపీఎంపీలు కూడా మానవత్వంతో మంచి మనిషితోటి మంచి మనసున్న మహారాజులాగా పేద బీద ప్రజలకు అతి తక్కువ ధరలతోటి వైద్య సేవలు అందించుకుంటూ ఆ ఊరికి ఒక దేవుళ్ళలాగా కొలిసే కొన్ని ఊర్లు ఉన్నాయి. కాబట్టి ఆర్ఎంపీపీఎంపీ ఎప్పుడు ఓటు బ్యాంకే కాకుండా ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆర్ఎంపీపీఎంపీలతోటి గతంలో 2014 అనుకుంటా ఒక మీటింగ్లో చెప్పాడు మనం ఎక్కడ పోయినా ఆర్ఎంపీపీఎంపీ ప్రతి గ్రామంలో ఉంటారు, ఆర్ఎంపీపీఎంపీ తోటే మనకు వాళ్ళు ప్రపంచాన్ని మన రాజకీయాన్ని మార్చగలిగే శక్తి ఆర్ఎంపీ డాక్టర్లకు ఉంటుంది. కాబట్టి మీరు ఏ నాయకులకు సెకండ్ క్యాడర్ నాయకులు చెప్తున్నారు మన ఎమ్మెల్యేలకు కూడా అయితే ఖచ్చితంగా ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్ను మీరు ఖచ్చితంగా కలవాలి. ఆ ఊర్లో ఎవరికి ఇప్పటికీ ఈ కరోనా వ్యాధి నివారణ లోపల కూడా కరోనా వ్యాధి వైరస్ దాంట్లో కూడా ఆ మారుమూల గ్రామంలో ఆ ఆర్ఎంపీకి అన్ని విషయాలు తెలుసుంటాయి. ఎందుకంటే క్షేత్రస్థాయి లోపల ఆ ఊర్లో ఏ ఇంట్లో నిజాముద్దీన్కు మీటింగ్కి పోయేసి వచ్చిండు, ఏ ఊర్లో ఫిజికల్ హ్యాండ్ ఏ ఇంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉన్నారు, ఏ ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు, ఏ ఇంట్లో వితంతు ఉన్నది, ఏ ఇంట్లో కష్ట నష్టాలతోటి డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు, ఏ ఇంట్లో డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అనేది ఆ మారుమూలలో ఉన్న ఆ వాడలో ఉన్న ఆ బస్తీలో ఉన్న ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్కి తెలిసి ఉంటుంది. కాబట్టి ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్ను కూడా ఈ కరోనా నివారణ వ్యాధి లోపల శిక్షణ ఇచ్చి ఒక 2-3 రోజుల్లో ఆ సంబంధిత వైద్యశాఖ అధికారులతోటి మోటివేట్ చేయించుకుంటూ ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్లు కూడా యూటిలైజ్ చేసుకొని అన్ని విధాలుగా ఆర్ఎంపీపీఎంపీ మేము ఇచ్చిన గతంలో చాలామంది మంత్రులకు చాలామంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలకు సంబంధిత మంత్రులకు మ్యాక్సిమంగా అందరికీ ఇప్పటికే వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ తరుణం లోపటినన్నా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు మరియు వైద్యశాఖ మంత్రి గారు మరియు వైద్యశాఖ అధికారులు పోలీస్ అధికారులు
దయచేసి పోలీస్ అధికారులకు వైద్యశాఖ అధికారులకు ఆర్ఎంపీ పిఎంపీల మీద దాడులు చేయకండి. ఆర్ఎంపీ పిఎంపీలు ఏదో ప్రాణాంతకమైన జబ్బులను చూడడం లేదు, ఏదో ఆపరేషన్లు చేయడం లేదు. కాబట్టి అక్కడక్కడ చెడుపా దడప అక్కడిక్కడెక్కడ జరిగిన సంఘటనలు ఉంటే ఆ సంఘటనలను ఖచ్చితంగా పునరావృతం కాకుండా మా వంతు సంఘంగా మేము సహకరిస్తాం ప్రభుత్వానికి. ప్రభుత్వం కూడా అతి తొందరలో మంచి న్యూస్గా ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులకు పారితోషికం ఇచ్చుకుంటూ అన్ని ప్రభుత్వ సంక్షేమ ఆరోగ్య శాఖకు సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో, ఏవైతే ఇలాంటి పరిస్థితులలో ఈ కిష్ట పరిస్థితులలో ఆర్ఎంపీ పిఎంపీలను కూడా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని మా సంఘం తరఫున ప్రత్యేకంగా విన్నవించుకుంటూ ఈ సమావేశంకు వచ్చిన వివిధ దూరాల నుంచి వివిధ జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ జిల్లా మరియు నల్గొండ జిల్లా నుంచి వచ్చిన ఈ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ గ్లౌజులు మాస్కులు ఖచ్చితంగా పేద బీద ప్రజలకు అవగాహన మంచిగా పరుస్తారు కాబట్టి ఆర్ఎంపీ పిఎంపీలతోటి మంచి మోటివేషన్ అవుతుంది కాబట్టి ఇటు ప్రభుత్వానికి ఇటు వైద్యశాఖకు ఇటు వైద్యశాఖ మంత్రికి మరియు ఆర్ఎంపీకి వైద్య సేవకే మంచి పేరు వస్తుంది కాబట్టి ఆర్ఎంపీ పిఎంపీలను అందరినీ ఖచ్చితంగా మంచి న్యూస్ చెప్పి అతి త్వరలో మంచిగా ఆదుకోవాలని చెప్పి సీఎం కేసీఆర్ గారికి సంఘం తరఫున నా తరఫున టీఆర్పిఎస్ ఆర్ఎంపీ పిఎంపీ సిపిఈపి టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం తరఫున శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను.